పగబట్టినటువంటి వాళ్లను ఇలా అవమానించటం అనేటువంటిదో ఏదో పగ తీర్చుకోవటం లాంటిదో మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. కొంతమంది అయితే శత్రువు ఉన్నాడు, మరి గెలవడానికి యుద్ధాలు జరుగుతున్నాయి, గెలవడానికి అవకాశం కలగటం లేదు, కానీ పగ తీర్చుకోవాలా, ఏదో రకంగా అవమానిస్తే బాగుండును. అందుకని శ్రీనాథుడి కాలంలో సింగభూపాలుడు అని ఓ రాజు ఉండేవాడు. కొండవీడినేమో పెదకోడి వేమారి పరిపాలిస్తుండేవాడు. ఆ సింగభీపు భూపాలుడు ఏం చేశాడంటే, మహారాజులు తాంబూలం వేసుకుంటే కారాకిల్లి వేసుకున్నారు అనుకోండి, ఈ జరదా కారా వేసుకున్న వాళ్ళు నిమిషం నిమిషం అది ఉమ్మేస్తూ ఉంటారు. అది మింగరు, మింగితే ప్రమాదం, అందుకని ఉమ్మేస్తూ ఉంటారు. ఈ రాజులు ఏం చేస్తారంటే, వాళ్ళు మహారాజులు భటులు చాలామంది ఉంటారు కనుక ఉమ్మి వేస్తే దాన్ని పట్టడానికి ఒక పాత్ర పట్టుకొని భటుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, భటుడు పరిచారికో ఎవరో ఒకరు సిద్ధంగా ఉంటారు. దాని పేరు తమ్మపడిగము. ఆ మహారాజు తాంబూలం ఉమ్మి వేసే పాత్ర పేరు తమ్మపడిగం. ఈ తమ్మపడిగానికి ఏం చేశాడనంటే, ఈయన వేమారెడ్డి పేరు పెట్టాడు. పెట్టి ఒరే నేను ఉమ్మేయాలా తమ్మపడిగం పట్రా, వేమారెడ్డిని పట్రా అనేవాడు. తమ్మపడిగం అనే బదులుగా వేమారెడ్డిని పట్రా, వేమారెడ్డిని పట్రా అనేవాడు. రోజు ఆ వేమారెడ్డి మీద ఉమ్మేసి, ఆ తమ్మపడిగం మీద ఉమ్మేసి, వేమారెడ్డి మీద ఉమ్మేసిన సంతృప్తి పొందేవాడు ఆయన. అది ఏదో అదొక రకమైనటువంటి ఆ సైకలాజికల్ ఇది అన్నమాట. పోతే పోవాలి, శత్రువుతో యుద్ధం చేయాలి, గెలవాలి, అది వేరు. అంతేగాని ఇదేదో అది చేసి వేమారెడ్డి మీద ఉమ్మేశాను, వాళ్ళ 10 సార్లు ఉమ్మేశాను, 50 సార్లు ఉమ్మేశాను, అదే ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఈ వార్తలు వేమారెడ్డికి చేరి ఆయనకు చాలా బాధ కలిగేది. ఇప్పుడు రోజు నా మీద ఉమ్మేస్తున్నట్ట అని చెప్పి అనేటప్పటికీ ఒకసారి శ్రీనాథుడిని పిలిచి, నువ్వు ఒకసారి వెళ్ళి రాయ్యా, నువ్వు ఏదైనా చేయగలిగితే చెయ్యి అన్నాడు. కవి సార్వభౌముడు బయలుదేరి ఆ సర్వజ్ఞ సింగ భూపాలుడు ఆస్థానానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఏదో స్తోత్రం చేశాడు, పద్యాలు చెప్పాడు, కవిత్వం చెప్పాడు. అయితే ఏమిటంటే, శత్రురాజుల ఆస్థానకమైనా కూడా కవి పండితుడు అంటే గౌరవిస్తారు. రావు సింగ మహీపాలు ధీ విశాలు నిండు కొలు నెలకొని ఉండి నీవు సరస సద్గుణని కొరుంబ శరదంబ. మానేని ఇప్పటికి చాలా గెలిచాను తల్లి లోకమంతా, అయినా ఇక్కడ ఏమైతుందో, ఇక్కడ చాలా మంది పండితులు ఉన్నారు, ఈ రాజు స్వయంగా గొప్ప సర్వజ్ఞుడని పేరు వాడికి, వాడు సామాన్యుడు కాదు, ఏదో ఇలాంటి చిన్న గుణం ఉన్నదే గాని గొప్ప శాస్త్రవేత్త, సర్వజ్ఞుడు ఆయన. దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణాధీశు ముఖ్యాల శాల పగుల గుట్టించి దుద్భట వివాద ప్రౌఢి గౌడడిండిమ భట్టు కంచుడక్క చంద్రభూష క్రియాశక్తి రాయల యొద్ధ పాదుగొల్పిది సార్వభౌమ బిరుదు పలుకు తోడైతాంధ్ర భాషా మహాకావ్య నైషధ గ్రంథ సందర్భమందు ఎట్లు మెప్పించదో నన్ను ఇంక మీద రావు సింగ మహీపాలు ధీ విశాలు నిండు కొలు నెలగొని ఉండి నీవు సరస సద్గుణని కురుంబా శరదంబా అని సరస్వతీదేవిని స్తోత్రం చేసి లోపలికి వెళ్ళాడు. ఇదో గెలిచాడు అనుకోండి, అక్కడ ఉన్న పండితులందరినీ గెలిచాడు. గెలిస్తే ఆ మహారాజు చాలా సంతోషించాడు. ఆయన సంతోషం మరింత వృద్ధి చెందడం కోసం ఆయన మీద ఒక పద్యం చెప్పాడు శ్రీనాథుడు. సర్వజ్ఞ నామధేయము శరువునకే రావు సింగ జనపాలునకే ఉర్వించెల్లును తక్కురు సర్వజ్ఞుండముట కుక్క సామజమంటే. సర్వజ్ఞుడన్న పేరు శరువుడికి చెల్లుతుంది, రావు సింగ భూపాలుడికి చెల్లుతుంది. అంటే శివు, శరువుడు అంటే శివుడు, సర్వజ్ఞుడు శివుడు. సర్వజ్ఞత్వం సాంబమూర్తిది మనుష్య ప్రజ్ఞ అల్పంబు. సర్వజ్ఞుడంటే పరమేశ్వరుడయ్యా, ఆ తర్వాత నువ్వు తప్ప ఎవరు లేరు ఈ భూలోకంలో. ఇంకెవరినైనా సర్వజ్ఞుడంటే కుక్క సామజమనుంటే కుక్కను పట్టుకొని ఏనుగంటమేను అన్నాడు. అమ్మాయి, తన రాజు ఉండగా నన్ను శివుడి తర్వాత నువ్వే ఇంకెవరు లేరని అన్నాడు. మా కవి సార్వభౌమానికి ఏం కావాలి, కోరుకోయేది కోరితే అది ఇస్తానన్నాడు. ఆ తమ పడికని తీసి పారేయచ్చు అన్నాడు ఆయన. ఆయన కోరిక ఏమిటయ్యానంటే, మా మహారాజును నువ్వు తిడుతున్నావు, ఇట్లా రోజు ఉమ్మేస్తున్నావు, బాగలేదు ఇలాంటి పనులు, కనుక తమ పడికని తీసేయించండి, ఇంకా వేమారెడ్డి అన్న మాట వాడొద్దు, ఇంకో పాత్ర పెట్టుకొని కావాలంటే ఇక రోజు కావాల్సినంత ఉమ్మేసుకోండి, ఇబ్బంది లేదు. ఇట్లా పగ తీర్చుకుండేటువంటి వాటిల్లో ఇట్లా ఉంటాయి.
సరే ఇక్కడ ఈ వరాహకాదులందరూ ఓడిపోయినారు. దాంతో ఒకరోజు మొదటి రోజు యుద్ధం అయిపోయింది. లలితాదేవికి భండాసుర సైన్యాలకు జరిగినటువంటి వాటిల్లో మొదటి రోజు యుద్ధం. ఇంకా రెండో రోజు యుద్ధం వచ్చేసరికి చాలా గట్టి వాళ్ళందరూ పోయినారు. ఏం చేయాలా? ఎవరిని పంపించినా ఎట్టిని అయ్యేటట్టుంది, మహావీరులను పంపించాము, ఏం చేయాలా అని మంత్రాంగంలో కూర్చున్నారు. ఆ రోజు రాత్రి ఉండేటప్పటికీ భండాసురుడు యొక్క కొడుకులు ఉన్నారు 30 మంది. వాడు లేచారు, నాన్నగారు మాకు అవకాశం ఇవ్వండి ఈసారి, దాన్ని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాం అన్నారు వాళ్ళు. అంటే మీరెందుకు రానాయన, చాలా ఇంకా సైన్యం ఉన్నది, సేనాపతులు ఉన్నారు. లేదండి, మేము యుద్ధం చేయాలి, మీ పగ మేము తీర్చాలి, మీ కొడుకులు మేము ఆ మాత్రం చూపించకపోతే ఎట్లా అన్నారు. అందరూ కూడా మంచిది బాగుంది బాగుంది అన్నారు. సరే మర్నాడు వాళ్ళు బయలుదేరారు యుద్ధానికి 30 మంది వాళ్ళు. ఇక్కడ వాళ్ళు యుద్ధానికి బయలుదేరితే వార్త వచ్చింది, భండాసురుడు యొక్క కొడుకులు వస్తున్నారు అనేటప్పటికి వీళ్ళ మంత్రాంగం వీళ్ళు కూర్చున్నారు. భండాసురుడి కొడుకులు వస్తున్నారట, ఏం చేయాలో అంత జాగ్రత్తగా ప్లాన్ చేయండి, రేపు యుద్ధం ఏ వ్యూహం ఏమిటి, ఎవరెవరు ఏ పక్క నుంచి ఫైట్ చేయాలో, వాళ్ళని ఎవరు ఎదుర్కోవాలి అని. అప్పుడు అమ్మవారి కూతురు బాల, 12 ఏళ్ల పిల్ల, ఆ అమ్మాయి లేచి, అమ్మ అమ్మ నేను యుద్ధానికి వెళ్తానే అన్నది. అదేమిటమ్మా, నువ్వు ఇంకా బాగా నేర్చుకోలేదు, ఆర్మీ అంత ఫైటింగ్ కోర్స్ అంతా ఇంకా నేర్చుకోలేదు, నువ్వు ఇప్పుడిప్పుడే ఏదో చిన్న పిస్తోళ్లు పేర్చడం నేర్చుకున్నావు, ఇంకా ఫిరంగులు పెంచాలి, విమానాలు నడపాలి, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా కోర్సు పూర్తి కాలేదన్నది. అంటే అప్పటి భాషలో అప్పుడు ఆయుధాలు అట్లా అంటే, నువ్వు లేదమ్మా నాకు అన్నీ వచ్చు, అన్నీ నేర్చుకున్నాను, నేను వెళ్తాను యుద్ధానికి, ఏమైనా సరే ఆ వాడితో నేనే యుద్ధం చేయాలా, రాజుగారి కొడుకులు వచ్చినప్పుడు మహారాణి గారి నీ కూతుర్ని నేను యుద్ధం చేయకపోతే ఎట్లా అన్నది. సరేనమ్మా కానీ అన్నది. మర్నాడు యుద్ధం బాలాదేవి బయలుదేరింది. అరుణ కిరణ జాలైరంచితాశావకాశ విధృత జపపుటీకా పుస్తకాభీతి హస్త ఇతర వరకరాఢ్యా ఫుల్ల కల్హార సంస్థ నివస దుర్ది బాల నిత్య కళ్యాణశీల. ఎర్రగా ఉంటుంది అమ్మాయి, లేతగా ఉంటుంది, కలువు పువ్వు మీద కూర్చుంటుంది. అలాంటి సుకుమారి అయినటువంటి ఆ బాల యుద్ధానికి బయలుదేరింది. 1000 హంసలు మోస్తున్న విమానం మీద ఎక్కింది అమ్మాయి, యుద్ధానికి బయలుదేరింది. యుద్ధం ప్రారంభమైంది, అతి భీషణంగా యుద్ధం జరుగుతున్నది. పొద్దున్నీ మధ్యాహ్నం అయింది, సాయంకాలం అవుతున్నది. ఆ బాలాదేవి చిట్ట చివరకు 30 మందిని కూడా అర్ధ చంద్ర బాణములతో సంహరించిందిట ఒక్కతే. రెండో రోజు యుద్ధం అంతా బాలా యుద్ధం, మిగిలిన యుద్ధాలేవో అందరూ యుద్ధం అనేది జరుగుతున్నది. సైనికులు ఉన్నారు, అటు సైనికులు ఇటు సైనికులు పోట్లాడుకుంటున్నారు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రధాన యుద్ధం మాత్రం ఆ బాలకును ఆ 30 మంది వాటికి, మిగిలిన సేనాపతులు ఉన్నారు, వీళ్ళు వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇలా జరుగుతూ ఉండేటప్పటికీ ఏమిరా ఇది, ఇంతకందరూ జరిగింది ఇట్లా అని కొడుకులందరూ మరణించారు. రాత్రి కూడా యుద్ధం చేయాలా ఆలోచించారు. ఆలోచించి ఒకవైపు నుండి కొంత బెటాలియన్ వచ్చి అటాక్ చేసేటట్టు, మరోవైపు నుండి మరొకొంతమంది వచ్చేటట్టు, ప్రధాన సైన్యం వైపు అందరూ వస్తున్నట్టుగా పెద్ద సైన్యాన్ని ముందు పంపించండి, అందరూ ఇటువైపు వచ్చేస్తారు, లలితాదేవి యొక్క సైన్యం అంతా అటువైపు కేంద్రీకరించి ఉంటుంది, లలితాదేవి వెనకాల ఉంటుంది, వెనకాల నుంచి కొంతమంది అటాక్ చేసి ఆమె దెబ్బతీసేయండి, కొట్టేసేయండి, ఇలా ప్లాన్ చేశారు. ఆ ప్లానింగ్ సఫలమైంది. కొంత వెనకాల కొంత అజాగ్రత్తగా ఉన్నారట లలితాదేవి యొక్క సైన్యం. అప్పుడు ఆ పక్క నుంచి మరొకళ్ళు వచ్చి యుద్ధం చేసి, ఈ విషుక్రుడు అనేవాడు, విషంగుడు అనేవాడు వెళ్ళి యుద్ధం చేస్తే, అప్పుడు లలితాదేవి యొక్క నిత్యలు ఉన్నారు, కామేశి, జ్వాలామాలిని, వంగ్నివాసిని మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారమ్మా, మాకు అవకాశం కల్పించు అన్నాం. అంత చీకటిగా ఉంది. అప్పుడు ఈ జ్వాలామాలిని ఆ పరివారంలో ఉండే పేరు, వంగ్నివాసిని వాళ్ళిద్దరూ అగ్నిమూర్తులు, వాళ్ళు తమ శరీరాలను విజృంభింపజేసేటప్పటికి అంత వెలుగు వచ్చేసింది, శత్రువులందరినీ కూడా సంహరించారు. అందుకే లలితా సహస్రనామాల్లో చూడండి, జ్వాలామాలిని కాక్షిప్త వంగ్ని ప్రాకార మధ్యమా, అంటే
అప్పుడు లలితాదేవి ఏం చేసిందంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని జ్వాలామాలిని పిలిచి, నువ్వు ఈ సైన్యం చుట్టూ కోట గోడలాగా ఒక మైలు 2 మైళ్ళ మేర కొన్ని మైళ్ళ ఎత్తున నువ్వు మంటలు మండిస్తూ ఉండు, చుట్టూ కూడా ఇది అగ్ని ప్రాకారంగా ఉంటుంది, ఎవరొచ్చినా కనిపిస్తారు, ఆ అగ్నిలోకి దూకి ఎవరు రాలేరు అని అంటే వాళ్ళు తమ శరీరాన్ని అలా వ్యాకోచింపజేసి చేసిందట జ్వాలామాలిని. జ్వాలామాలిని కాక్షిప్త అగ్ని ప్రాకార మధ్యగా అది ఫెయిల్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ విషుక్రుడు ఏం చేశాడనంటే ఒక పెద్ద రాయి తీసుకొచ్చాడు, బండ కొన్ని మైళ్ళ పొడవు కొన్ని మైళ్ళ వెడల్పు ఉన్నటువంటి శిల, ఆ శిల మీద ఒక యంత్రం వేశాడు, విగ్రహయంత్రము దాని పేరు. ఆ విగ్రహయంత్రం వేశాడు, విగ్రహయంత్రం వేసేటప్పటికీ వేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి దానికి జంతువులను బలి ఇచ్చాడట. ఆ బలిచ్చి ఆ యంత్రం వీళ్ళ సైన్యంలో వేద్దాము అని వెళ్ళారు. చుట్టూ మంటలు వండుతున్నాయి, వాళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు, జ్వాలామాలిని వంగినివాసిని లోపలికి పోవడానికి వీల్లేదు. కానీ వాడు ఆకాశంలోకి వెళ్ళి దూరం నుంచి ఆ రాయిని విసిరేశాడు వీళ్ళ సైన్యంలోకి. లక్షల కోట్ల సైన్యం ఉన్నది, ఎక్కడో చీకట్లో ఎక్కడో చెట్ల మధ్యనో ఎక్కడో పడిపోయింది, ఎవరు చూడలేదాన్ని. రాత్రిపూట ఆ విఘ్న యంత్రం పడిపోయింది. యంత్రం పడిపోగానే మళ్ళీ పెద్ద ఆర్మీ తీసుకొని వచ్చి అటాక్ చేశారు. అటాక్ చేసేసరికి ఇప్పుడు వచ్చిన చిక్కు ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడైతే ఈ విఘ్న యంత్రం వాళ్ళ మధ్య పడిందో దాని ప్రభావం ప్రసరించడం మొదలుపెట్టింది. మహారాక్షస సైన్యం వచ్చి యుద్ధానికి దిగింది, ఆయుధాలు వేస్తున్నారు, అస్త్రాలు వేస్తున్నారు. ఈ సైన్యంలో ఆ యంత్ర ప్రభావం వల్ల ఏమైందనంటే, మనం ఎందుకు యుద్ధం చేయాలా, మనం అందరూ హాయిగా అహింసా సిద్ధాంతాన్ని అనుసరిద్దాము, యుద్ధాలేమిటి, గందరగోళాలేమిటి, ఈ వారాహెవరు, శ్యామలెవరు, లలితాదేవి ఏమిటి, వీళ్ళ కోసం మనమంతా యుద్ధం చేయటం ఏమిటి, మనం చావటం ఏమిటి, వాళ్ళు గెలవటం ఏమిటి, వాళ్ళేమో సింహాసనం మీద కూర్చుండేవాళ్ళు, మనమేమో యుద్ధాలు చేసేవాళ్ళమా, యుద్ధాలు వద్దు ఏమొద్దు అని వాళ్ళలో వాళ్ళకు ఎవరికి యుద్ధం చేద్దామని లేదు, మనసులన్నీ మారిపోయినాయి. మనస్సుల మీద ప్రభావం చూపించింది ఆ యంత్రం. మహాసేనాని వారాహి వెళ్ళింది, ఏమిటి ఇది, లేవండి, శత్రువుల మీద బాణాలు వేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, పదండి. మేము బావండి, మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఎవరు ఎవరు కదలటం లేదు, ఏం చేస్తాడు, ఏం చేస్తుంది ఆవిడ, ఆశ్చర్యం కలిగింది. అందరూ వెళ్ళి లలితాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇదేమిటి, సైన్యంలో తిరుగుబాటు వచ్చింది, ఎప్పుడు లేదు ఇది, ఎవరు యుద్ధం చేయడానికి సుముఖత్వం చూపించటం లేదు, ఏమిటి ఇది, చాలా గందరగోళంగా ఉంది అన్నది. అనేటప్పటికీ ఆమె వెంటనే చూసి తెలుసుకొని కామేశ్వరుడి వైపు ఒక్కసారి చిరునవ్వు నవ్వుతూ చూసిందిట. ఆమె భర్త అయిన కామేశ్వరుడి వైపు చూడంగానే ఆమె ఇచ్చా ప్రభావం వల్ల మహాగణేశ్వరుడు పుట్టాట. దశభుజుడైన మహాగణేశ్వరుడు ఉదయించాడు అరుణారుణ వర్ణదేహంతో. లంబోదరం పరమ సుందరమేకదంతం రక్తాంత దీర్ఘనయనం తరళ త్రినేత్రం విద్యుత్ దివాకర కరోజ్వల కాంతి కాంతం విఘ్నేశ్వరం పరమ విఘ్నహరం నమామి. ఆయన లేచాడు, విఘ్నేశ్వరుడు ఉదయించాడప్పుడు. విఘ్నేశ్వరుడు ఉదయించేసరికి, అమ్మా నన్ను ఎందుకు సృష్టించావు తల్లి అన్నాడు. ఆయన వాడు ఏదో చేశాడు, ఆ శత్రువులు మాయ చేశారు, ఆ మాయను నువ్వు భేదించు, అది ఏమిటో నువ్వే కనుక్కో, ఏదో యంత్రం పడింది, ఎక్కడో పడింది, అది ఎక్కడున్నది, ఏమున్నది, దాన్ని నాశనం చేయి అని. అతడు ఒక్కసారి ఆకాశం వెళ్ళి సైన్యమంతా కూడా తిరిగాడు, అన్ని చోట్లు తిరిగాడు. మధ్యలో ఒక చోట ఎక్కడో రహస్యంగా చెట్ల మధ్య, బుట్టల మధ్య, కొండల మధ్య ఆ యంత్రం పడినది, జయ విఘ్న యంత్రం. అతడు వెంటనే దాన్ని తన దంతములతో చేతులతో దాన్ని ముక్కలు ముక్కలు చేసి పొడి పొడి చేసి తీసి అవతల బారేశాడు. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత, మహాగణేశ్వరుని చేత నిర్భిన్నమైపోయింది ఆ విఘ్న యంత్రం. ఎప్పుడైతే యంత్రం పోయిందో అందరూ లేచి నిల్చున్నారా, అందరూ మళ్ళీ ఆయుధాలు పట్టుకున్నారు. అమ్మా ఆజ్ఞ, యుద్ధం జరిగింది, మళ్ళీ శత్రువులు ఓడిపోయినారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినారు. 2వ రోజు యుద్ధం అయిపోయింది, 3వ రోజు యుద్ధం, 3వ రోజు విషుక్రుడు, విషంగుడు, భండాసురుడు యొక్క సోదరులు బయలుదేరారు. భండాసురుడు దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నాడు, కొడుకులందరూ మరణించారు, అయ్యో వంశమంతా నాశనం అయిపోయింది, ఇంకెట్లా, వీళ్ళు ఓదార్చి ఏమైనా సరే యుద్ధం చేయాలి తప్పదు అన్నారు.
మా ఆయన ఆజ్ఞ తీసుకొని మళ్ళీ మర్నాడు బయలుదేరారు. బయలుదేరి యుద్ధం జరుగుతున్నది, సూర్యుడు పైకి వస్తున్నాడు, ఎండ బాగా మండుతున్నది. ఈ విషుక్రుడు తృషాస్త్రము అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. తృష దప్పిక, అందరికీ దప్పిక, ప్రతివాడికి నాలుగు చుట్టకపోతున్నది, నాలుగు విడచగడుతున్నది. దప్పిక దప్పిక దప్పిక. అమ్మవారి సైన్యంలో ఎవరు యుద్ధం చేయడానికి లేకుండా ఉంది, యుద్ధం చేయడానికి అనిపించడం లేదు, నోరు ఎండిపోతున్నది. సరే అమ్మా నోరు ఎండిపోతున్న తల్లి, యుద్ధం చేయలేకుండా ఉన్నాం. అప్పుడు మళ్ళీ మహాసేనాని దగ్గరికి వార్త వెళ్ళింది, తృష వారాహి దగ్గరికి. వారాహి అప్పుడు తన రథంలో ఒక చోట కాపలా ఒక పక్కన ఉన్నాడు, సురాసముద్రుడు అనేటువంటి వాడు. ఆ సురాసముద్రుని పిలిచింది, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ దప్పిక తీర్చు అన్నది. వాళ్ళందరి దప్పిక తీర్చు అనేటప్పటికీ వాడు ఆకాశానికి ఒక్కసారి పైకి లేచాడు. పైనుంచి వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. ఒక పక్క బ్రాందీ వర్షం కురుస్తున్నది, ఒక పక్క విస్కీ వర్షం కురుస్తున్నది, జిన్ను రమ్ము ఇంకా ఏవో పేర్లన్నీ మీకు తెలిసిన పేర్లు, నేను ఇంత పేర్లు కొద్ది మూడు నాలుగు మాత్రం విన్నాను, పేర్లు చాలా ఉండుంటాయి, అవన్నీ కురుస్తున్నాయి. ఆ రోజుల్లో సంస్కృతంలో మైరీయము, హాల, సుర ఏవో ఈ పేర్లన్నీ ఉండేవి, మందార, వారుణి ఈ పేర్లు. లలితాదేవి ఏం చేసిందంటే తన ధనుస్సుతోటి కొన్ని వేల లక్షల బాణములు వేసి తన సైన్యం వరకు చుట్టూ బాణ పంజరాన్ని నిర్మించి ఆ సురను, ఆ సారాయాన్ని వాళ్ళు రాక్షసులు కూడా తాగకుండా తమ వరకే అందేటట్టుగా చేసింది ఆవిడ.